పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట నుండి తూర్పు గోదావరి జిల్లా కోనవరం మండలం మధ్యలో తిరిగే పడవరేవు సంవత్సర కాలం నుండి నడపకపోవడంతో ప్రజలు ప్రయాణానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, పడవరేవును తక్షణమే పునరుద్ధరించాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఓడరేవు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొక్కిరపాటి రవీంద్ర, అందుకుల ఫ్రాన్సిస్లు మాట్లాడుతూ రుద్రమకోట కోనవరం మధ్యలో తిరిగే వాడరేవు 100 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఇప్పటి వరకు ఈ రకంగా రవాణా సౌకర్యం లేకుండా ఉండడం ఇదే మొదటిసారి అన్నారు. రాష్ట్రంలో ప్రమాదాలు జరిగాయని వాటిని కారణంగా చూపుతూ ప్రమాదాలు జరగకుండా అరికట్టే చర్యలు తీసుకోకుండా ఈ రకంగా ప్రజల్ని ప్రయాణ విషయంలో అవస్థలకు గురి చేయడం చాలా దుర్మార్గమన్నారు. వాడరేవులకు అనుమతులు ఇవ్వకుండా ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారని, మరి పర్యటనా ప్రాంతాలకు ఏ రకంగా అనుమతులు ఇచ్చారని అన్నారు. తక్షణమే పడవరేవును పునరుద్ధరించాలని లేని పక్షంలో రుద్రమకోట గ్రామ ప్రజలు మరియు మండల ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులను, ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఎం తరపున పార్టీ మండల కార్యదర్శి దుర్గారావు మద్దతు తెలిపారు. దళితులు, గిరిజనులు, అనేక మంది ప్రజలు రోజుకు వందలాది మంది దాటే పడవను ఆపడం చాలా దుర్మార్గమని, తక్షణమే స్పందించి ప్రజలకు హాని కలగకుండా తగు జాగ్రత్తలు చేపట్టి తక్షణం పడవ అనుమతులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ వెంకయ్య, నల్లజర్ల రాజేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రైళ్ళని బ్యాన్ చేయలేదు, విమానాల మీద చనిపోతున్నారు, విమానాలను ఏమి ఆపట్లేదు, బస్సుల వల్ల చనిపోతున్నారు జనం, యాక్సిడెంట్లు అయ్యి బస్సులు ఆపట్లే. ఈ మార్గం అంతా కూడా ఇక్కడ రైలు సౌకర్యం కానీ, బస్సు సౌకర్యం కానీ, విమాన సౌకర్యం వెళ్ళే మార్గం కాదు. ఇది నీటి మీద వెళ్ళే పరిస్థితి కాబట్టి నీటి సౌకర్యం మీద వెళ్ళే దాని మీదకి బోట్లే దీనికి ఆధారం. అంచేత బోట్ను కల్పించాలి. ఈ బోట్లు తిరగటం వల్ల ఇక్కడున్న ఆటో కార్మికులకు కూడా ఉపాధి దొరికే పరిస్థితుంది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ప్రయాణాలు జరుగుతామని, కుక్కరూరు నుంచి కోనవరం వరకు, అలాగే ఇలాగ రుద్రమకోట వరకు, ఇలేరుపాడు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ ట్రాన్స్పోర్ట్ జరగటం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న చిరు డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ అందరికి కూడా ఉపయోగం జరిగే పరిస్థితుంది. ప్రమాదాలు ఏం జరిగితే అటేపుకి ఇటేపుకి వెళ్ళాలన్న ఇబ్బంది అవుతుంది. అంచేత బోట్ని వెంటనే పునరుద్ధరించాలి. ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు పైకి ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు కుల క్షత్రియ పోరాట సంఘం ద్వారాగా స్థానిక ఎమ్మెల్యే గారిని, అలాగే ఐటీడీపీఓ గారిని, కలెక్టర్ గారికి కూడా ఇక్కడ మెమోరాండం ఇచ్చి ఈ యొక్క ఇక్కడ సమస్యలన్నీ కూడా తీసుకెళ్లే దానికోసం మేము ఇక్కడ పర్యటనకు వచ్చాం, చూసాం, ఇవన్నీ కూడా వివరాలు విన్నాం, ప్రజల దృష్టికి దృష్టి తీసుకొచ్చారు. అంచేత ఇక్కడ ఉన్న సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేస్తాం. తొందరగా ఈ యొక్క బోర్డు సమస్యను పరిష్కరించకపోతే ప్రజా సంఘాలు, గిరిజన సంఘం, కేవీపీఎస్, వ్యవసాయకార సంఘం, ఇతర ప్రజా సంఘాలు, ఆటో యూనియన్లు అన్ని కలుపుకొని రుద్రమకోట, అలాగే ప్రజాదరణ కలుపుకొని వేలేరుపాడు ఎంఆర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. పరిష్కారం కాకపోతే నిరాహారదీక్షతో కూడా ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. అంచేత ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో అన్ని కూడా పరిశీలన చేసి ఈ బోటుకి పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.